నమస్కారం. టీఎఫ్సీ స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వార్షిక ఫలితాలు వివరించేటువంటి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మీ అందరికీ 2022 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర సనభ్యశ్చ రాహవే కేతవే నమః. తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం కనుక గమనించుకున్నట్లయితే ఏప్రిల్ వరకు ఉన్న కాలం, ఏప్రిల్ తదుపరి కాలం కొంతవరకు వీరి జోరు తగ్గుతుందని చెప్పాలి. ఏప్రిల్ వరకు కూడా అఖండమైనటువంటి యోగాన్ని ప్రసాదించినటువంటి గురుడు కానివ్వండి, లేదంటే రాహు కానివ్వండి. రాహు పంచమ స్థితిలోకి, అలానే గురుడు వచ్చేసేసి అర్ధాష్టమ స్థితిలోకి చేరుకున్నారు. కొన్ని మార్పులు తప్పనిసరి పరిస్థితుల్లో, కొంత స్థాన మార్పు కానివ్వండి, గృహ మార్పు కానీ తప్పదని చెప్పాలి ధనుసు రాశి వారికి. దానికి తోడుగా వచ్చేసి వీరి కుటుంబ సభ్యుల్లో తల్లి కానివ్వండి, జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి అలాంటి వ్యక్తికి కానివ్వండి, అనారోగ్యాలు లేదంటే వారి యొక్క ఆరోగ్య స్థితిలో కొంత మార్పు, శారీరకమైనటువంటి కొంత అనారోగ్య పీడన పడడం, శస్త్రచికిత్సలు లాంటివి జరగటం కానివ్వండి, లేదంటే కొన్ని సందర్భాల్లో వారికి పూర్తి జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్య స్థితికి కానివ్వండి, శారీరకపరమైనటువంటి నష్టానికి కానివ్వండి కారణమయ్యేటువంటి అవకాశం కలుగుతున్నది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే కొంత శుభం, కొంత అశుభం, లేదంటే కొంత యోగం, కొంత అవయోగం, ఈ రెండూ కూడా ఈ రాశి వారికి ఉంటుంది. కానీ మొత్తం మీద చూసుకున్నట్టయితే యోగవంతమైనటువంటి సంవత్సరమే ధనుసు రాశి వారికి కలిగేదిగా చెప్పవచ్చు. కొన్ని మంది విషయంలో ఈర్ష్య, అసూయ, జలసు, లేకుంటే నరఘోష, దిష్టి ఇలాంటివి ఏంటంటే కొంతవరకు తట్టుకునే స్థితిని ఉంటాయి. వీళ్ళకు మించినటువంటి స్థితిలోకి ఆ యొక్క నరఘోష కానీ దిష్టి కానీ చేరిన కారణం చేత కొంత ఇబ్బంది పడతారని చెప్పవచ్చు. దానికి తోడుగా వచ్చేసి శని ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ఆ ధనం వస్తుంది కానివ్వండి, దానికి మించి ఖర్చు అవ్వటం వల్ల ధన సర్దుబాటు కోసం కొన్ని ఇబ్బందులు పడతారు. సహకరించిన వ్యక్తులు కూడా కొంత దూరం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. మొత్తం మీద విదేశాల నుంచి వీళ్ళకు కొంత ధనలాభం చేకూరుతుందని చెప్పాలి. విదేశాల్లో గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి స్థితిలోంచి కొంత మెరుగైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పవచ్చు. అయితే పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల కొంత ప్రత్యేకమైనటువంటి శత్రుపీడ ఉంటుంది అని చెప్పి ఖచ్చితంగా చెప్పాలి. రాజకీయంగా వచ్చేసి వీరికి కొంత వ్యతిరేకతను, లేకుంటే ఒక రకమైనటువంటి శత్రువుల ద్వారా కల్పించగలిగినటువంటి ఎత్తులు, పై ఎత్తులు, జిత్తుల్లో కొంతవరకు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటివరకు సహకరిస్తున్నటువంటి గ్రహాల స్థితిగతుల్లో కొంత గోచారరీత్యా కొన్ని మార్పులు కలుగుతున్నాయి. ఆ గోచారరీత్యా కలిగేటువంటి మార్పులు తాత్కాలికంగా అయినప్పటికీ కూడా కొన్ని నెలల పాటు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. మొదటి అర్ధభాగంలో ఏప్రిల్ వరకు బాగుంది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు, జూలై నెల చివరి తేదీ వరకు, జూలై 31వ తేదీ వరకు కూడా కొంత ఇబ్బందులు ఉంటాయి. ఏప్రిల్ నుంచి జూలై వరకు, ఏప్రిల్ 15 నుంచి జూలై 30 వరకు, జూలై 30 తదుపరి నుంచి కూడా వీళ్ళ జాతకంలో వచ్చేసి మళ్ళీ రవి, బుధ, శుక్రుల యొక్క సంచారం కొంత అనుకూలంగా ఉండటంలో దక్షిణాయనం నుంచి కొంత మళ్ళీ అనుకూలమైనటువంటి స్థితిగతులను వీళ్ళు పొందగలుగుతారు. ఇలా చూసుకున్నట్టయితే కాలాన్ని మూడు భాగాలుగా విభజించుకోవాలి వీళ్ళు. ఒక భాగం, మొదటి భాగం బాగుంది. ఏప్రిల్ వరకు మొదటి 4 నెలల భాగం, తదుపరి ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు ఆ 4 నెలల కాలం కొంత ఇబ్బంది, మళ్ళీ జూలై నుంచి సంవత్సరాంతం వరకు తప్పనిసరిగా మంచి యోగవంతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇది ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఉండేటువంటి పరిస్థితి. రాజకీయంగా కూడా మీ యొక్క ప్రాధాన్యతలు తిరిగి పుంజుకోగలుగుతారు. రాజకీయంగా వచ్చేసి మీకు తప్పనిసరి పరిస్థితుల్లో మీకు కొన్ని అనివార్యమైనటువంటి యోగాలు, అంటే ఈ స్థితిలో ఇంకెవరూ లేరులే, సర్లే వాళ్ళకే ఇద్దాం అనేటువంటి స్థితిలో మిమ్మల్ని ఒప్పుకొని ఎదుటి వ్యక్తులు మీ యొక్క అనివార్యతలను వాళ్ళు తప్పని పరిస్థితుల్లో అంగీకరించి మీకు యోగవంతమైన ఫలితాలు కలిగించేటువంటి స్థితి ఈ సంవత్సరం మీకు కలిగేటువంటి యోగవంతమైనటువంటి రాజకీయ యోగం కింద చెప్పవచ్చు. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు, ఆ పరిచయాలు వచ్చేసి తారాస్థాయికి చేరడం, తద్వారా వచ్చేసి కొంత ప్రాముఖ్యత మీ యొక్క ప్రాంతంలో కానివ్వండి, చుట్టుపక్కల కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, లేదంటే కొంతమంది వ్యక్తులకు దేశవ్యాప్తంగా కూడా ప్రాముఖ్యతలు పెరుగుతాయి. కానీ మీ మీద కొంత దిష్టి, నరఘోష ప్రభావం అధికంగా ఉన్న చేత కొన్ని వాహన ప్రమాదాలు కానివ్వండి. ముఖ్యంగా వచ్చేసి ఏప్రిల్ 10వ తేదీ తదుపరి జూలై మధ్యలో కొంత వాహన గండాలు, కొన్ని చిన్న చిన్న ప్రమాదాలు తప్పమని చెప్పచ్చు. వాటిని నివారించడం కోసం, నిరోధించుకోవడం కోసం కొన్ని జాగ్రత్తలు, గురుగ్రహానికి సంబంధించిన శాంతులు ఆవశ్యకమని గుర్తించండి. అర్ధాష్టమ గురుడు యొక్క స్థితి మీకు యోగాన్ని ఆ గుమ్మం దాకా తీసుకువెళ్ళినా కూడా అక్కడ ఏవో ఒక రకమైన అడ్డంకులు కానివ్వండి, కొన్ని అవరోధాలు కానీ సృష్టించేటువంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్త అవసరం.
అంటే యోగం ముంగిట నిలబెడుతుంది కానివ్వండి, యోగానికి దారి తీయకుండా కొన్ని కొంతమంది వ్యక్తులు కానివ్వండి, కొన్ని గ్రహస్థితిగతులు కానివ్వండి మీకు కొన్ని అవరోధాలను సృష్టిస్తున్నాయి. దానికి స్త్రీ సంబంధమైనటువంటి శాపం కానివ్వండి, లేదంటే ఒక స్త్రీ పూర్వకంగా మీకున్నటువంటి మీ జాతకం మీద ఉన్నటువంటి కొన్ని వ్యతిరేకమైనటువంటి యోగాలు కానివ్వండి మిమ్మల్ని ఆ యోగాన్ని పొందకుండా కొన్ని అడ్డంకులు సృష్టించేటువంటి అవకాశం ఉన్నది. కొన్ని చిక్కులు కూడా మీకు ఈ వారం ఈ యొక్క సంవత్సరం కలగడానికి ఆస్కారం ఉంది. కానీ ఈ ఆ చిక్కుల నుంచి మీరు చాలా చాకచక్యంగాను వ్యవహరించి బయటపడగలుగుతారు. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదనే చెప్పాలి కానివ్వండి. కొంత మానసికంగాను లేదంటే వచ్చేసి కొంత ఆ సమయంలో మిగతా వ్యక్తులు సృష్టించేటువంటి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఎదుర్కోవడం కోసం మీరు కొంత శ్రమించాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనబడుతున్నది. ఇవన్నింటినీ గమనించుకుంటే ధనుసు రాశి వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాలు ఉన్నప్పటికీ కూడా శారీరకంగా ఉండేటువంటి సౌఖ్యాలన్నీ కూడా అందినప్పటికీ కూడా కొంత నష్టాన్ని కానివ్వండి, కొంత ఇబ్బందిని కానివ్వండి, ఆర్థికంగాను లేకుంటే అధికమైనటువంటి ఖర్చును పొందేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి చెప్పాలి. ఇలా చూసుకున్నట్టయితే ధనుసు రాశి వారికి స్పెక్యులేషన్ పరంగా పంచమ స్థానాధిపతి వ్యయంలో ఉన్నాడు కాబట్టి స్పెక్యులేషన్ చాలా జాగ్రత్తగా చేయటం అవసరం. ముఖ్యంగా బాగా కలిసి రావాలంటే పెట్రోలియం రిలేటెడ్ కానివ్వండి, లేదంటే వచ్చే పాలిమర్స్కి సంబంధించినటువంటి స్పెక్యులేషన్ మీకు బాగా కలిసి వస్తుందని చెప్పాలి. దానికి తోడు జనాల యొక్క ఈర్ష్య అసూయలు ద్వేషాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవటం కోసం ప్రత్యేకమైనటువంటి దుర్గా సంబంధమైనటువంటి పూజను కానివ్వండి, దుర్గా సంబంధమైనటువంటి శాంతులు కానీ చేసుకున్నట్లయితే మీకు కొన్ని సమస్యల నుంచి పూర్తి స్థాయిలో విముక్తి లభించేటువంటి అవకాశం ఉంది. రాజకీయంగా మీతో సహకరిస్తూనే మీకు నష్టం చేయాలని ప్రయత్నించే వ్యక్తులను దూరంగా ఉంచండి. మీతో పాటు ఉంటూ మీకు నష్టం కలిగించడం కోసం మీ రహస్యాలను ఇతరులకు చేరవేస్తూ వాళ్ళ దగ్గర మీకు గురించి చెడుగా ప్రచారం చేస్తూ ఉండేటువంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్త వహించండి. ఆ వ్యక్తులు మీకు కలిగించే నష్టాన్ని గుర్తించండి, లేనట్లయితే మీరు చాలా ఇబ్బందులను నష్టాన్ని లేదంటే ఒక సమస్యాపూర్వకమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొనక తప్పని పరిస్థితి అయితే కల్పించబడుతుంది. ఇలాంటి స్థితిగతుల్లో మీరు ఎంత జాగ్రత్త వ్యవహరించినప్పటికీ కూడా కొన్ని సమస్యలు తప్పకపోవచ్చు. క్రమంగా సాగుతున్నటువంటి మీ జీవితంలో చిన్న ఒడిదుడుకులకు ఆస్కారం కలిగేటువంటి సంవత్సరం కింద చెప్పాలి. ఈ సంవత్సరం మీకు అనుకూలమైనటువంటి సంఖ్య, యోగవంతమైన ఫలితాలు కలిగించేటువంటి సంఖ్యగా చూసుకున్నట్లయితే 5 అదృష్టాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. మీకు కలిసి వచ్చేటువంటి రత్నం కింద చూసుకున్నట్లయితే కనక పుష్య రాగధారణ వల్ల మీకు కొంత యోగవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కనకదుర్గను ఆరాధించండి, శత్రుపీడను తొలగించడానికి ఉపయోగపడవచ్చు.